హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బడ్జెట్లో కేటాయింపులపై సంతృప్తి, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపినటువంటి టీడీపీ నేతలు, ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కింది, అమరావతికి 15,000 కోట్లు ప్రకటించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు కేంద్రం. పోలవరానికి పెట్టే ఖర్చు నాబార్డ్ ద్వారా రీఎంబర్స్ చేస్తారు కాబట్టి బడ్జెట్లో ప్రత్యేకంగా ఇంత మొత్తం అని ఏది చెప్పలేదు. ఇంకా ఏపీకి పారిశ్రామిక కారిడార్లు కూడా ప్రకటించారు. ఈ కేటాయింపులపై టీడీపీ నేతలు సంతృప్తి ప్రకటించారు. అమరావతి జీవనాడి పోలవరం ప్రాజెక్టుల కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సహాయం ప్రకటించడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంతృప్తి వెలిపించారు. ఏపీ ఆశించినవన్నీ కేంద్ర బడ్జెట్లో పొందుపరచామన్నారు. అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడంతో పాటు రాజధాని పనులు పెడుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం, ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుందని విశ్లేషించారు. ఏపీలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పనకు ఆర్థిక సహాయం ఇవ్వడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేలా కేంద్ర బడ్జెట్ ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు చేశామన్నారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంతోషం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధుల కింద కేటాయించామని, దీనివల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక సహాయం చేయడంపై జనసేన ఏపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి అమరావతికి 15,000 కోట్లు ఇస్తామని ప్రకటించారని, పోలవరం ప్రాజెక్టుకు 200 TMC నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారు. దేశానికి ఆహార భద్రత కల్పించాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్ర మంత్రివర్గం చెప్పారని గుర్తు చేశారు. ఇవన్నీ ఏపీకి ఎంతో మేలు చేస్తాయన్నారు. అయితే మొత్తం మీద కేంద్ర బడ్జెట్ అయితే ఏపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ న్యూస్ అప్డేట్. మరో కొత్త న్యూస్ రూమ్ మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.